మధుమేహంతో బాధపడేవారు అరటిపండును తీసుకోకూడదని వైద్యులు చెప్తున్నారు. మధుమేహం ఉన్నవారు అరటిపండును తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. మళ్ళీ ఈ స్థాయిలు తగ్గాలంటే అందుకు లివర్ మూత్రపిండంపై అధిక భారం పడుతుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండును తినకూడడమే మంచిది. లేదంటే చక్కెర స్థాయిలు పెరిగి తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు అంటున్నారు. అలాగే అధిక బరువు ఉన్నవారు స్థూలకాయలు అరటిపండును తినకూడదు. తింటే అందులో ఉండే కార్బోహైడ్రేట్స్ వారిలో అధికంగా కొవ్వును ఉత్పత్తి చేస్తాయి. దీంతో ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారు. కనుక అధిక బరువు ఉన్నవారు అరటిపండును తినరాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే అరటిపండులో థయామిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మైగ్రేన్ ఉన్నవారికి మంచిది కాదు. దీనివల్ల తలనొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. అది నాడుల డ్యామేజ్కు దారితీస్తుంది. ముఖ్యంగా అలర్జీ సమస్య ఉన్నవారు అరటిపండును తినరాదు. తింటే ముఖం ఇతర శరీర భాగాలు ఉబ్బినట్లు కనిపిస్తాయి. దురద కూడా ఉంటుంది. కనుక అలాంటి వారు అరటిపండును మానేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.